నచ్చుదామ మంచి యేసయ్య, బలహీనలుగా ఉన్న వారిని స్వస్థపరచండి. మా ముందున్న క్రిస్మస్ కార్యక్రమంలో నాయన మీరు తోడుగొనండి. ప్రతి ఏరియాలో కూడా మీ దాసుల ద్వారా గొప్ప సువార్త అందించబడడానికి సహాయం చేయండి. ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ రక్తముతో ముద్రించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయానికి స్తోత్రం నాయనా. ప్రతి బిడ్డను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఫెలోషిప్ మీటింగ్స్ అన్నీ కూడా చక్కగా జరిగి అనేక మందికి సువార్త అందటానికి సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాతో మీరు మాట్లాడి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుడు జనించానని అనేవాడు అందరూ కలిసి సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఈ పాటను పాడదామండి. లోకరక్షకుడు జనించెనని తూర్పున తారా ఉదయించెనుగా లోకరక్షకుడు జనించెనని ప్రవచనములు నెరవేరెనని ప్రభుయేసు జననము చాటుచుండెను ప్రజాపతి జననం ప్రజలందరికి పర్వదినం ప్రజాపతి జననం ప్రజలందరికీ పర్వదినం దూతలు పాడిరి మధురముగారే దూతలు పాడిరి మధురముగారే సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు చుటకు పాపములన్నీ పరిహరించుటకు పాపరహితుడు ప్రత్యక్షమాయెను పాపరహితుడు ప్రత్యక్షమాయెను చీకటి క్రియలను లయపరచుటకు చీకటి క్రియలను లయపరచుటకు నీతి సూర్యుడు జ్యోతిర్మయుడని నీతి సూర్యుడు జ్యోతిర్మయుడని ఆరాధింపరండి మీరు ఆనందిం రండి ఆరాధింపరండి మీరు ఆనందింపరండి సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు
నశించు వారిని వెదకి రక్షింప, నశించు వారిని వెదకి రక్షింప. రక్షణ శృంగము ప్రత్యక్షమాయను, రక్షణ శృంగము ప్రత్యక్షమాయను. నజరేయుడు నిజ రక్షకుడేసు, నజరేయుడు నిజ రక్షకుడేసు. ప్రవచన పురుషుడు చరిత్ర పురుషుడు, ప్రవచన పురుషుడు చరిత్ర పురుషుడు. చింత చేరరండి మనకిక చింత ఏలనండి, చింత చేరరండి మనకి చింత ఏలనండి. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. చుట్టకు తన గొర్రెలకు జీవము చుట్టకు, మంచి కాపరి ప్రత్యక్షమాయను, మంచి కాపరి ప్రత్యక్షమాయను. మార్గము సత్యము జీవము యేసని, మార్గము సత్యము జీవము యేసని. జ్ఞానుల వలె మీ కరములు చాపి, జ్ఞానుల వలె మీ కరములు చాపి. నమస్కరింపరండి మీరు సమర్పింపరండి, నమస్కరింపరండి మీరు సమర్పింపరండి. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. తూర్పున తారా ఉదయించెనుగా లోక రక్షకుడు జనించెనని, తూర్పున తారా ఉదయించెనుగా లోక రక్షకుడు జనించెనని. ప్రవచనములు నెరవేరెనని ప్రభు యేసు జననము చాటుచుండెను. ప్రజాపతి జననం ప్రజలందరికి పర్వదినం, ప్రజాపతి జననం ప్రజలందరికి పర్వదినం. దూతలు పాడి మధురముగారే, దూతలు పాడి మధురముగా. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. పడదా సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ, సమాధానమే భూమిలో తనకిష్టమగు ప్రజకు. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా.
మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధించును 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 ఆరాధించును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయెను. రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయెను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిపై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. సంగమంతా ఇంతవరకు ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలపై లెక్కించలేని దేవా, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. యెషయా దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నీవు చేసిన మేలపై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. యెషయా దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, యెషయా దేవా ఎల్లప్పుడు నే పాడెదన్.
చేయమని వాక్యం మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రెండవ విషయం, ద షైనింగ్ స్టార్స్ టర్న్స్, ప్రకాశించు నక్షత్రములు తిరుపుదురు. ఏం చేస్తారు వాళ్ళు? తిప్పుతారు. ఎవరిని తిప్పుతారు అని అంటే, దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదు. నీతి మార్గము, యేసు ప్రభువారు అన్నారు యోహాను సువార్త 14:6, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. కాబట్టి యేసే ఏమై ఉన్నాడంటే మార్గం, యేసే ఏమై ఉన్నాడంటే సత్యం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, ఆయనే నీతి మార్గం. ఆ మార్గములోనికి ఎవరు అనేకులను తిప్పుతారో, ఎవరు అనేకులను ఆయన వైపు తిప్పుతారో వారందరూ కూడా నక్షత్రాలు వలె ప్రకాశిస్తారు. కాబట్టి మనం తిరిగాము, మనం ఏం చేయాలంటే తిప్పాలి. మనం తిరిగాం దేవుని వైపు, మనం తిరిగాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేకులను ఆయన వైపు తిప్పాలి. బుద్ధిమంతులు అనేకులను తిప్పుతారు, బుద్ధి లేని వాళ్ళు తిరిగిన వాళ్ళను కూడా తిరిగి వెనక నెట్టేస్తారు. కాబట్టి అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి? తిరిగామా? తిరిగాం. అయితే మనం తిప్పామా? తిప్పకపోతే స్టార్స్ కానే కాదు. తిప్పిన వాళ్ళు ఏమవుతారు? స్టార్స్ అవుతారు. తిప్పిన వాళ్ళు స్టార్లు అయ్యే అవకాశం లేదు. ఎవరు అనేక మందిని తిప్పుతారో వాళ్ళందరూ కూడా ఆకాశము అందలి నక్షత్రముల వలె వాళ్ళు ప్రకాశిస్తారు. సో వాళ్ళని ఏమంటారంటే షైనింగ్ స్టార్స్. సోల్ విన్నింగ్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ షైనింగ్ స్టార్స్. వీ నీడ్ విన్ సోల్స్. మన ఆత్మలు రక్షించాలి, అది మన భారమై ఉండాలి, మన కోర్ వాల్యూ అయి ఉండాలి అది. వీ నీడ్ టు సేవ్ సోల్స్, వీ నీడ్ టు బ్రింగ్ సోల్స్ టు జీసస్. ఇన్వైట్ దెమ్ ఫర్ ఎ క్రిస్మస్. ఇఫ్ దే కమ్, దే విల్ లిసన్ గాస్పుల్ అండ్ దే విల్ బీ నోయింగ్ జీసస్, ఆర్ దే విల్ కమ్ టు ఎన్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే మన ఆత్మలను తిప్పేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సామెతలు 11:30, చాలా మంచి మాట ఇది. ఈ మాటను బేస్ చేసుకొని చాలా చాలా సంవత్సరాలు ఎవాంజలిజం, హౌ టు డూ ఎవాంజలిజం అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను నేను చాలా ఏరియాస్లో. దిస్ ద కీవర్డ్స్ ఏమిటంటే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ద ఫ్రూట్ ఆఫ్ రైచెస్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ హీ హూ విన్స్ సోల్స్ ఈజ్ వైస్. ఎవరు ఆత్మలు రక్షిస్తారో వాళ్ళే జ్ఞానవంతులు, బుద్ధిమంతులు. ఆత్మలు రక్షించే వాళ్ళు జ్ఞానవంతులు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? వేరే వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అంటే వేరే వాళ్ళని యేసయ్య వైపు తిప్పాలి. మనం ఎవరి వైపు తిరిగాం? యేసయ్య వైపు తిరిగాం. మరి తిరగటం ద్వారా మీకేమైనా మేలు కలిగిందా? మరి మీరు తిరిగినందువల్ల మీకు మేలు కలిగింది, వేరే వాళ్ళు తిరిగితే అదే మేలు వాళ్ళకు కూడా కలుగుతుంది కదా. అందుకనే వాళ్ళని యేసు వైపు తిప్పాలి. మతంలోకి తీసుకురాకూడదు ఎప్పుడు కూడా, వాళ్ళని యేసు వైపుయే తిప్పాలి అంతే. నెవర్ షో సంబడి, నెవర్ ఎవర్ షో సంబడి టు దోస్ పీపుల్. ఎవరో ఒక వ్యక్తిని చూపించదు, అదిగో ఆయన చూడు, ఈయన చూడు. నో నో నో, జస్ట్ షో జీసస్, దట్స్ ఆల్. యేసును మాత్రమే చూపించండి అంతే, ఇంకెవరిని చూపించొద్దు. యేసును మాత్రమే ప్రజలకు చూపించి ప్రజలను ఆత్మను రక్షించేవారిగా ఉండాలి. నాకున్నటువంటి ఒకే ఒక్క గురి ఏంటంటే, ఏ విధం చేతనైనా ఆత్మలను రక్షణలోకి నడిపించాలి. ఎంతమంది షైనింగ్ స్టార్స్గా ఉండాలని పిల్లల్ని ఒకవేళ సండే స్కూల్కి వెళ్ళి అడిగితే, కిడ్స్ చర్చ్కి వెళ్ళి అడిగితే, వాళ్ళందరూ మేము కూడా షైనింగ్ స్టార్గా ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు పెద్ద పిల్లలు మీరు, వాళ్ళు చిన్న పిల్లలు. అయితే మీ దగ్గరకు వచ్చి ఎంతమంది స్టార్గా ఉన్నారు?
నేనేంటి, స్టార్ ఏంటి, అసలు ఈ సంగతి ఏంటి అని మీరు అనుకుంటారు. అయితే దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు స్టార్లుగా చూడాలని ఆయన ఇష్టం. పిల్లలందరూ కూడా క్రిస్మస్ పెట్టే స్టార్స్ అని చూసి ఎంత ఓలాటపడిపోతున్నారో, ఎంత సంతోషపడుతున్నారో, ఎంత ఆనందంతో నిండిపోతున్నారో ఆ స్టార్లని చూసి, అన్ని వాటి వైపే చూస్తున్నారు వాళ్ళు. అయితే ఈ సంబరంలో, ఈ సంతోషంలో, ఈ ఆనందంలో వాళ్ళందరికీ నిజమైన ఆనందం ఈ డెకరేషన్లో కానీ, ఈ యొక్క వంటకాల్లో కానీ, న్యూ డ్రెస్సులో కానీ కాదునైనా, యేసయ్య మన జీవితంలోకి వచ్చినందుకు ఎంత ఆనందం కలిగిందని చెప్పగలిగితే అనేక మందిని మనం తిప్పగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకో, దయచేసి దగ్గరికి వెళ్ళి ఎంతకాలం ఏడాడు తిరుగుతా, వేస్ట్గా, అనవసరం ఇది. నువ్వు అనవసరం తిరగటం అనవసరం, నువ్వు వచ్చి ఏ శైలిలో ఉంటేనే నీకు మంచిదయ్యా అని ప్రేమగా చెప్పాను. దేవునికి స్తోత్రం, తప్పిపోయాడు కదా అని వదిలేయొద్దు, ప్రేమను చూపించండి, వాళ్ళే వెనక్కి వస్తారు. ఆమెన్. దేవుని బిడ్డలారా, పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్లించేవాడు మరణం నుండి యొక్క ఆత్మ రక్షించి అనేక పాపములను కప్పివేస్తాడు. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని మీరు రక్షించాలి. కాబట్టి మనం అగ్నిలోంచి లాగినట్టు రక్షించాలి. ఉదాహరణకు నేను ట్రైన్లో కూర్చున్నాను అనుకో, నాకేమనిపిస్తుంది అంటే, ప్రభువా ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్క ఊరు దాటుతూ ఉంటే ఎంతమందికి నిన్ను గూర్చి తెలియదయ్యా, వీళ్ళందరినీ దర్శించు ప్రభువా అని ప్రార్థన చేయాలి అని అనిపిస్తుంది. ప్రార్థన చేస్తాను. నేను కారులో వెళ్తున్నాను అనుకో, ఎన్ని గ్రామాలు ఎన్ని ప్రాంతాలనైనా ఈ ప్రాంతాలన్నీ రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. నేను ఒకవేళ ఫ్లైట్లో వెళ్తున్నాను అనుకో, ప్రభువా ఏరియా అంతటిని కూడా మీరు దర్శించండి ప్రభువా అని చెప్పేసి అని ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా, అందరికీ రక్షణ కావాలి. భారతదేశంలో అందరికీ రక్షణ కావాలి. మన ఏరియాలో ఉన్న, మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కావాలి. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రక్షణ కావాలి. ఒక్కసారి మీ మనోనేత్రాలు తెరిచి, మీ కళ్ళు తెరిచి చూడండి, ఎంతోమంది నరకానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు బడి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఆగకుండా వెళ్ళిపోతున్నారు నరకానికి. ఎంత వేగంగా వెళ్తున్నారంటే సుడిగాలి వేగంతో నరకానికి వెళ్ళిపోతున్నారు. మీరు నిజంగా విశ్వాసంతో చూస్తే భారతదేశంలో కొన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఏం చేయాలంటే, మన భారం ఏంటంటే మనుషులు నరకానికి వెళ్ళకూడదు. నరకం ఎలాంటిదో మనకు తెలుసు, లోకానికి తెలియదుగా. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే భయంకరమైనటువంటి అగ్నిగుండం. అగ్నిగుండంలో పడి వెన్న కాలి చచ్చిపోతే పర్లేదు, అలా యుగ యుగాలు కాలుతూనే ఉంటారు. అది ప్రాబ్లం. యుగ యుగాలు కాలిపోతూనే ఉంటారు. వారు చావరు, కాలటం ఆగదు. మీరు అసలు దాన్ని గురించి ఆలోచన చేస్తే సువార్త చెప్పకుండా ఉండనే ఉండలేరు. అది నాకు తెలుసు. అక్కడ కాలకూడదని దేవుడు నన్ను తప్పించాడు కాబట్టి నేను కూడా వేరే వాళ్ళని తప్పించడం అనేది నా గురుతర బాధ్యత. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఏదో ఒక దగ్గర, ఏదో ఒక తావులో సేవకులను దేవుని పరిచర్య గంభీరంగా చేయటం కొరకు ప్రోత్సహిస్తూ, విశ్వాసులను, సామాన్యమైన వ్యక్తులను రక్షణ సువార్త అందించడానికి ప్రోత్సాహపరుస్తూ, నా మట్టుకు నేను అనేక మందికి సువార్తను అందిస్తూ నా జీవితాన్ని ఇలాగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆనందం ఏంటో తెలుసా, మీరందరూ కూడా యేసయ్య సువార్తను ప్రకటించే వాళ్ళు అయితే అప్పుడు ఆనందం. మీరు వచ్చి కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రంలో ఏమి లేదు, ఆనందం లేదు. మీరందరూ కూడా ఆత్మలు రక్షించే వాళ్ళు అయితే నాకు ఆనందమే, మన ప్రభువుకి మరింత ఆనందం, దూతల మధ్యలో సంబరం. ఒక్క పాపి మారితే దేవుని రాజ్యములో దూతలందరూ సంతోషిస్తారు. ఒక్క పాపి మారితే. అయితే ఈ క్రిస్మస్కి అనేక మంది జీవితాలు మారిపోవాలని నేను కోరుతున్నా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మన ఇంట్లో కూడా ఇంకెవరైనా రక్షణ లేకుండా ఉంటే వాళ్ళ జీవితాలు కూడా మారును గాక, వాళ్ళు కూడా రక్షణ పొందుదురు గాక, వాళ్ళు కూడా జీవము గల దేవుని ఎరిగిన వారై ఉందురు గాక. అవివేకముతో నిండినటువంటి లోకములో కృపగల దేవుడు వివేకాన్ని ఇవ్వటానికి వచ్చి వివేకవంతుడైన దేవుడు ఆయన వైపు మనం తిప్పాడు. తిప్పినటువంటి కారణం చేత మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఏది ఏమైనా సరే నా మనీ కానీ, నా టైం కానీ, నా ఎనర్జీ కానీ, నా సమస్తం కానీ, నా లైఫే ఆత్మను సంపాదించడం కోసం ఉపయోగపడాలి అనేది మన నిర్ణయం అయితే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ సమయంలో అయ్యా, ఇంత గొప్ప స్థాయిని పొందుకునే మమ్మల్ని మీరేమన్నారు అంటే షైనింగ్ స్టార్స్ అన్నారు. ఈ షైనింగ్ స్టార్స్ ఏం చేస్తాయి అని చెప్పేసి వాక్యం చెప్తుంది, గ్రహీతురు, త్రిప్పుదురు, మనమందరం కూడా ప్రకాశించే నక్షత్రాలుగా ఈ లోకములో బ్రతుకుదము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మోహనతురా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్నటువంటి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రకాశించు నక్షత్రముల వలె మీ హృదయమును గ్రహించి, మీ ప్రణాళికను గ్రహించి, మీ వాక్యమును గ్రహించి బుద్ధిమంతులుగా జీవించటానికి సహాయించు. బుద్ధిమంతులుగా మార్చబడిన మేము అనేకులను నీ వైపు తిప్పేవారిగా ఉండడానికి సహాయించు. నీవు నియమించిన దారిలో వెళ్ళేవారిగా, నీవు అనుగ్రహించిన ఆ శ్రేష్టతను పొందిన వారమై మీ కృపలో సాగుటకు సహాయించి నిరంతరము నీ సన్నిధిలో జీవవాక్యమును చేతబట్టుకుని ప్రకాశించేవారిగా మేము ఉండడానికి సహాయించి దయగల దేవా, ప్రతి బిడ్డను కాపాడండి. అందరినీ మీ నామములో జ్ఞాపకం చేసుకుని బలపరచమని బల్ల దగ్గరికి వస్తుండగా, నాయనా నీకు కానుక సమర్పిస్తుండగా నీ ప్రత్యేకమైన కృప మాకు తోడుగా ఉంచండి. దేవా, నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు దీవించేగా, పెనుయేలులో యా
అన్నిటిని తుడిచి ప్రభు దీవించేగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచ్చును.